మంత్రి రోజా కంటతడి పెట్టారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం బండారు సత్యనారాయణ మూర్తి ఎంతో నీచంగా మాట్లాడారు అంటూ కూడా రోజా వ్యాఖ్యానించారు మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఇలాగే ఊరుకుంటారా అని కూడా టీడీపీ నేతల్ని ఉద్దేశిస్తూ మంత్రి రోజా మాట్లాడడం జరిగింది బండారు సత్యనారాయణ భార్య కూతుర్ని ఇలానే అంటారా అన్నా కూడా ఇలానే ఊరుకుంటారా అంటూ కూడా మంత్రి రోజా కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మీ ఇంట్లో కూడా మీ తల్లులు ఉన్నారు మీ భార్యలు ఉన్నారు మీ కూతుర్లు ఉన్నారు మీ కోడళ్ళు ఉన్నారు వారి గురించి కూడా ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా మీరు సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడు మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతోంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడడం తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టుంటే మళ్ళీ ఇంకొకసారి నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడు ఆయన కూతురుంది ఆయన కోడలుంది వాళ్ళిద్దరు కనుక ఇలా ఒక ఆడదాన్ని నువ్వు మాట్లాడితే రేపు తిరిగి వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగిపెట్టి వాళ్ళ నాన్న చెంప పగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన ఆయనకి రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తుంది ఒకసారి మీరే వినండి మాట్లాడితే సినిమా వాళ్ళు మీ పార్టీ పెట్టింది ఎవడు మీ పార్టీ పెట్టింది ఎవరు మా ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతోంది ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా మాకు మనసు లేదు మాకు ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరా మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోవాలా ఏం మాట్లాడుతున్నావు ఈ బండారు సత్యనారాయణ మూర్తి భార్యను అడుగుతున్నా డైరెక్ట్గా ఏ రోజైతే నీ మొగుడు ఇలా మాట్లాడడం తెలిసిందో చెప్పు తీసుకొని నువ్వు కొట్టు